వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ధోర్నాల్లో వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల సభ్యులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత కుట్టు మిషన్లు అందజేశారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల పిల్లల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్యగణేష్ చెప్పారు. మహిళా సాధికారత కోసం 12 సంవత్సరాలుగా సేవ చేస్తున్న వాల్మీకి ఫౌండేషన్ ను యాంకర్ అనసూయ అభినందించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రోటరీ క్లబ్ చైర్మన్ కూడా పాల్గొన్నారు. 12వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మేము ప్రతి సంవత్సరము వాల్మీకి ఫౌండేషన్ ద్వారా సెలబ్రేషన్స్ ఒక రూరల్ అండ్ ట్రైబల్ విలేజెస్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళకి బెనిఫిట్స్ని కనుక్కొని ముందుగానే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అటెండ్ కావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. లాస్ట్ ఇయర్ బిఫోర్ మేము ఖమ్మంలో కొన్ని విలేజెస్ పోవడం జరిగింది. అదే మాదిరిగా ఈసారి దారూర్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కిసాన్ మిత్ర తర్వాత సైక్రెడ్ స్పేస్ వాళ్ళ సహకారంతో ఇక్కడ చాలా బడుగుపడిన ఏదో బలహీన వర్గాల వాళ్ళకి మెయిన్ చేయితే ఇవ్వాలని ప్రతిసారి వాల్మీకి ఫౌండేషన్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది మొట్టమొదటిసారి ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మన వంతు మనం సహాయం చేయాలని ముందుకు రావడం జరిగింది. సో మా అమ్మగారైన నాగరత్నమ్మ గారు జస్ట్ 3 ఏళ్ల కిందట పరమపదించినారు. ఆమె పేరుతో ఆమె కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆమె రిటైర్ అయ్యారండి సూపరింటెండెంట్గా అప్పట్లో. సో అప్పట్లో మా అమ్మ చాలామందికి అనాథ అమ్మాయిలకి చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సో అదే అనవాయితీగా ఇప్పుడు వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఈరోజు మనం దాదాపు ఒక 40 కుట్టు మిషన్లు పంపిణీ చేయబోతున్నాము. దాదాపు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వ్యయంతో కూడిన రకరకాల బెనిఫిషరీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లలకు వచ్చేసి పుస్తకాల పంపిణీ, తర్వాత వాల్మీకి ఫౌండేషన్ గత 10 సంవత్సరాల నుంచి స్కూల్ బ్యాగ్స్ ఇస్తూ వస్తున్నామండి. మా మెయిన్ మిషన్ వచ్చేసి 1 లక్ష మంది పిల్లల్లో మా ముఖంలో ఒక స్మైల్ చూడాలని. మా దగ్గర పెడితేనే మా ఇమీడియట్గా మేము ఒక 20 మిషన్స్ అందరికి ఇచ్చి ఎవరెవరికి బాధితులు సంగమేశ్వర్తో మేము ఒక 1 మంత్ బ్యాక్ రోటరీ కమ్యూనిటీ కోర్ అని ఒక గ్రూప్ ఫామ్ చేశాము. ఆ గ్రూప్ ఏంటంటే రోటరీ వల్ల ఎక్స్టెండెడ్ ఆమ్ అన్నమాట. ఈయన మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి చెప్తుంటే ఎవరే బెనిఫిషరీస్ ఎవరు ఉంటారని చెప్తే దాని ప్రకారం మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా శక్తి ఎంత ఉంటుందో దాని ప్రకారం చేస్తాము. ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ సపోర్ట్ చేయడానికి మేము రావడం జరిగింది. ఫార్మర్ అంటే రైతు ఆత్మహత్యలకి గురైన కుటుంబాలకి ఎస్పెషలీ విమెన్ వాళ్ళే కుటుంబాన్ని ముందుకు నడపాలి కాబట్టి వాళ్ళ కోసం సూయింగ్ మెషిన్స్ అలాగే కోర్సులు కూడా ఆల్రెడీ ట్రైన్ వీళ్ళే చేయించడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి వర్క్ మధ్య నేను చిన్న భాగంగా ఈరోజు ఇక్కడ రావడం. That I work at our sacred space will bring peace and harmony in doing what's best for Mother Earth. కిందట కరువు వచ్చింది, దాని ప్రభావం కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైతుంది. కాబట్టి ఎక్కువ వేరే వాళ్ళ భూములు కౌలుకు బట్టి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. సొంత భూమి ఉన్న వాళ్ళు ఐ కుడ్ నాట్ వర్క్. థ్యాంక్ యూ అంకుల్ నరసింహన్న. థ్యాంక్ యూ.